ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. కమల్ ఓ ప్రయోగశాల, అందరూ నడిచే దారిలో ఎప్పుడూ నడవడు. అది చాలాసార్లు కలిసొచ్చింది, కొన్నిసార్లు మింగుడు పడని ఫలితాల్ని అందించింది. కాకపోతే సగటు సినీ అభిమానిని ఎప్పుడు కమల్ నిరాశపరచలేదు. కొన్నిసార్లు కథని చెప్పడంలో విఫలమైన, సాంకేతికంగా అందమైన అద్భుతమైన సినిమాల్ని అందించాడు. కొన్నిసార్లు ఫ్లాపులు వచ్చిన కొత్త తరహా కథల్ని ఇచ్చాడు. ప్రతిసారి ఓ కొత్త కమల్ని ప్రేక్షకులు పరిచయం చేస్తూ వచ్చాడు. అందుకే కమల్ సినిమా వస్తుందంటే ఓ నమ్మకం, ఓ గౌరవం కలుగుతాయి. విక్రమ్ పైన ఇలాంటి అంచనాలు ఈసారి ఇంకాస్త ఎక్కువగా, ఎందుకంటే ఖైదీ లాంటి న్యూ జోనర్ ఫిల్మ్ అందించిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. నటనలో కమల్తో పోటీ పడగలిగే ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అందుకే విక్రమ్ పై పదింతలు ఆసక్తి మొదలైంది. మరింతకి ఈ విక్రమ్ ఎలా ఉన్నాడు, ఏం చేశాడు? పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకమైన వ్యక్తులు వరుసగా హత్యకు గురవుతుంటారు. ఆ వీడియోలను ఓ ముసుగుముఠ పోలీసులకు చేరవేస్తూ సవాల్ విసురుతూ ఉంటుంది. అలా పోలీసులతో పాటు కన్నన్, కమల్ హాసన్ అనే సాధారణ వ్యక్తిని కూడా హత్యని కూడా హత్య చేస్తుంది ఆ ముఠ. ఈ కేసుల్ని పరిశోధించడానికి అమర్ రంగంలోకి దిగుతాడు. తన టీంతో ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు. ఈ క్రమంలో కన్నన్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ హత్యలకు సంతానం విజయ సేతుపతికి లింక్ ఉందన్న సంగతి తెలుస్తుంది. అసలు ఇంతకీ కన్నన్ ఎవరు, సంతానం స్థాయి ఏంటి, ఈ కేసులు చిక్కుముడి ఎప్పుడు ఎక్కడ వీడింది, వీరిద్దరికి విక్రమ్కి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. ఓ థ్రిల్లర్కి కావాల్సిన అన్ని హంగులు ఈ కథలో ఉన్నాయి, అందులో డౌట్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేసిన ఓ ముఠ వరుసగా హత్యలు చేయడం, డిపార్ట్మెంట్కి సవాలు విసరడం, దాంతో కథ మొదలవుతుంది. తొలి సన్నివేశాల్లోనే హీరోని చంపేయడం, కత్తి మీద సాము, అలాంటి సీన్ రాసుకొని మిగిలిన కథ ఎలా చెబుతాడు, ఎంత చెబుతాడు అనే ఆసక్తి మొదలవుతుంది. కమల్ మళ్ళీ తెరపై కనిపిస్తాడన్న సంగతి ప్రేక్షకుడికి అర్థమవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఎలా అనేది ట్విస్ట్. ఆ ట్విస్ట్ కోసం ప్రేక్షకులు ఇంటర్వ్యూ వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈలోగా అమర్ చేసే ఇన్వెస్టిగేషన్ కాస్త ఉత్కంఠగా రెక్తెక్కిస్తుంది. కన్నన్కి సంబంధించిన ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ వెళ్తే అక్కడ మరో విషయం రివీల్ అవ్వడం. స్క్రీన్ ప్లే పరంగా బాగుంది. సంతానం పాత్రని కూడా గంభీరంగా పరిచయం చేశారు. సినిమా అంతా ఓకే, ఓ ఫేజ్లో సాగుతూ ఉంటుంది. సబ్ ట్రాక్లు ఉండవు కాబట్టి ఫోకస్ అంతా కథపై పెట్టొచ్చు. అయితే లెంగ్తీ సీన్లు, ప్రతి సన్నివేశాన్ని డీటెయిల్గా చెప్పాలన్న తపన స్క్రీన్ ప్లే వేగాన్ని తగ్గించాయి. నిజానికి ఇలాంటి కథల్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది, కానీ దర్శకుడు ఈ విషయాన్ని పక్కన పెట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కమర్షియల్ సినిమాలకు తీసిపోనట్టుగా డిజైన్ చేశాడు. నిజానికి ఇంటర్వెల్లో కమల్ ఎంట్రీ ఇస్తాడన్న సంగతి ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. అయినప్పటికీ కమల్ ఎంట్రీ ఫ్యాన్స్కి నచ్చుతుంది. ద్వితీయార్థంలో హీరో విలన్ల వేట మొదలవుతుంది. అక్కడక్కడ కొన్ని ట్విస్టులు ఉన్నా అవి సరిపోలేదు. ముఖ్యంగా ఏజెంట్ టీనా ఎంట్రీ అందరికీ షాక్కి గురి చేస్తుంది. ఇలాంటి ట్విస్టులు ఇంకొన్ని ఉండుంటే సెకండ్ హాఫ్ గ్రాఫే మారిపోయేది. ఖైదీ అనే కల్ట్ సినిమా, ఆ సినిమాతోనే లోకేష్కి మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమా రెఫరెన్స్ల్ని విక్రమ్లో ఎడాపెడా వాడేశారు. కొన్ని చోట్ల ఆ ట్రిక్ ఫలించింది, ఇంకొన్ని చోట్ల ఎందుకిలా అనిపిస్తుంది. చివరిలో కమల్ పెద్ద మిషన్ గన్ పట్టుకుని యుద్ధానికి దిగడం ఖైదీని జ్ఞప్తికి తెచ్చే సీనే. అంతేకాదు పెళ్లిలో బిర్యానీ వండడం చూపించి ఖైదీలోని బిర్యానీ సెంటిమెంట్ ఈ సినిమాలోనే రిపీట్ చేశాడు దర్శకుడు. సూర్య ఎంట్రీ అభిమానులకు నచ్చుతుంది, కానీ అది కూడా కావాలని ఇరికించారు అనిపించేలా ఉంది తప్ప కథలో భాగంగా వచ్చినట్టు లేదు. ఆ స్థానంలో కార్తీని చూపించి ఖైదీ 2కి హింట్ ఇచ్చుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ అంతా ఫహద్ ఫాజిల్ హవా కనిపిస్తుంది, అప్పుడు కమల్ సైలెంట్గా ఉంటాడు. ద్వితీయార్థంలో కమల్ యాక్టివ్ అవగానే ఫహద్ సైలెంట్ అయిపోయాడు. విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ సైతం చివరిలో బేలగా మారిపోవడం, హీరోతో తన్నులు తినడానికే ఆ పాత్ర ఉందన్నట్టు చూపించడం మైనస్ పాయింట్. దాదాపుగా 3 గంటల సినిమా ఇది. ట్రిమ్ చేసుకోవాల్సిన సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి. అవన్నీ గమనించి మరో అరగంట సినిమాకు కత్తెర వేసుంటే మరింత వేగం వచ్చేది. కమల్ లాంటి నటుడి గురించి ఈరోజు కొత్తగా చెప్పేది ఏముంది, తన పాత్రకు తగ్గట్టు వయసుకు తగ్గట్టు చాలా హుందాగా పద్ధతిగా స్టైలిష్గా చేసుకుంటూ వెళ్ళాడు. రొమాన్స్ తన స్టైల్, కామెడీ లేకుండా జాగ్రత్త పడడం నచ్చుతుంది. ఫహద్ తొలి సగంలో బాగా యాక్టివ్గా కనిపించాడు. ఈ సినిమాలో తనే హీరోనేమో అనే భ్రమ కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో తన యాంగ్రీనెస్ బాగా నచ్చుతుంది. విజయ్ సేతుపతి ఎంట్రీకి ఎక్కువ విజిల్స్ పడ్డాయి. తన పరిచయ సన్నివేశాన్ని బాగా తీశాడు దర్శకుడు. అయితే క్రమంగా ఆ పాత్ర గ్రాఫ్ తగ్గుతూ వెళ్తుంది. అనిరుద్ధ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి చక్కటి వేదిక దొరికింది. చాలా సీన్లు తన ఆర్ఆర్తో ఎలివేట్ చేశాడు. సాంకేతికంగా ఈ సినిమా గురించి వంక పెట్టలేం, అక్కడక్కడ చిన్న చిన్న సెటైర్లు పడ్డాయి. లోకేష్లో ఉన్న ప్రతిభ ఏమిటన్నది ఖైదీతో అర్థమైంది. ఈ సినిమాలోనూ తన మార్క్ సీన్లు బాగానే కనిపిస్తాయి. అవన్నీ బిట్లు బిట్లుగా చూసినప్పుడు బాగుంటుంది, కానీ కథగా ఓ చోట చేర్చినప్పుడు మాత్రం ఆ బలం సరిపోలేదు. థ్రిల్లర్ని
బాగా మొదలుపెట్టి ట్విస్టుల్ని కూడా పక్కగా రాసుకున్నాడు. కానీ ఆ ట్విస్టులు సరిపోకపోవడం, లెంగ్త్ మరీ ఎక్కువ అవడం, యాక్షన్ డోస్ పెరగడం, ఇవన్నీ ప్రతికూల అంశాలుగా మారాయి. కమల్ అభిమానులైతే కమల్, ఫహద్, విజయ్ సేతుపతులను ఒకే ఫ్రేమ్లో చూడాలనుకుంటే విక్రమ్కి వెళ్ళొచ్చు. అంతకంటే ఎక్కువ ఆశించకూడదు.